ముందుగా తెలంగాణ ప్రజలకి, హైదరాబాద్ ప్రజలకి, అదేవిధంగా భారతదేశ ప్రజలందరూ కూడా ఉజ్జయిని మాంకాళి అమ్మ బోనాలు శుభాకాంక్షలు. ఏదైతే ఈ బోనాలు ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో, ఏదైతే ముందే ప్రభుత్వము ఎన్నడూ లేని విధంగా చెక్స్ కానీ అవన్నీ కూడా గుడిలకి, ఏదైతే జాతర బోనాలు ప్రారంభం కాకముందే ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు, జిల్లా మంత్రి గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్న శాసనసభ్యులు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అందరు కలిసి కూడా చెక్స్ పంపిణీ చేసి ప్రతి ఒక్క గుడిలో కూడా ఏదైతే బోనాలు చాలా సంతోషంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా జరుపుకోవాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ముందే చెక్స్ని పంపిణీ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదైతే జిల్లా మంత్రి, అదేవిధంగా ఇన్ఛార్జ్ హైదరాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా స్థానికంగా ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి నీలిమ ఈరోజు ఉదయం 3 గంటలకెళ్ళే ఇక్కడ ఉండి ఇక్కడ పరిస్థితులన్నీ సూపర్వైజ్ చేస్తూ ఏ చిన్న ప్రాబ్లం రాకుండా, ప్రజలకు ఏ కష్టాలు రాకుండా కృషి చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా తెలంగాణ ప్రజలకి, రైతులకి, బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి ఏ కళలతోటి, కాంక్షతోటి తెలంగాణ కళ రావాలని చెప్పి ప్రతి తల్లి కళ కోరుకుందో ఆ కళలు నెరవేరాలని చెప్పని ఏదైతే అమ్మవారిని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఏదైతే ఇదే రకంగా ప్రజలకి సేవ చేస్తూ ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.